అందరికీ నమస్కారం. నా పేరు ఉర్కుంద శెట్టి. ఆరోజు జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం. అదొక ప్రభుత్వ పాఠశాల. ఆ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి యొక్క ఉపాధ్యాయ బృందం, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కలిసి ఆ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుండి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఆ రోజు జాతీయ యువజన దినోత్సవానికి సంబంధించి కవితలు, తర్వాత కథలు, తర్వాత వివేకానందుని యొక్క విలువలు, తర్వాత వివేకానంద ఆ జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపన్యాసాల పోటీని నిర్వహించడం జరిగింది. ఆ ఉపన్యాసాల పోటీలో ఒక వ్యక్తి ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఆదిలోనే అరక్షణంలోనే ఆటంకాలన్నీ ఎదురై వెనక అడుగు వేసి ఆ ఉపన్యాసాన్ని అంతటితో ముగించాడు. ఆ అనంతరం ముగించిన వెంటనే తన యొక్క దోస్తులు ఎంతోమంది నవ్వుల సో అనేక రకాలుగా బిత్తిరి చూపులు చూడడం, తన తర్వాత నువ్వు మాట్లాడలేవు, నువ్వు చేయలేవు, నేను చేయగలుగుతానని ముందుకెళ్తావు అన్నటువంటి అవహేళనలు ఎదుర్కోవడం, ఆ ఎదుర్కొన్న వెంటనే దిగులు చెంది ఏ కార్యక్రమం వచ్చినా ముందుకు అడుగు వేయనటువంటి పరిస్థితి. అలా కొన్ని రోజులు అయిన అనంతరం ఏప్రిల్లో మండల స్థాయి పోటీల్లో ఆ రోజు ఆ తరగతి నుండి తన నిర్విరామంగా ఎక్కడ ఉపన్యాస పోటీలు ఉన్నాయో అక్కడ ఆ ఉపన్యాస పోటీలలో పాల్గొనేటువంటి ప్రయత్నం, ఏవైతే సామాజికంగా సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏవైతే యువకులకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుందో ఆ యువకులకు సంబంధించిన కార్యక్రమానికి పాల్గొనడం, ఇలా పాల్గొంటూ 10వ తరగతి వరకు మండల స్థాయిలో ఎన్నోసార్లు వెళ్ళినప్పటికీ మొదటి స్థానంలో రావాలి అనుకుంటే ఆ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోకుండా వెనుతిరిగినటువంటి వ్యక్తి. ఆ వెనుతిరిగిన అనంతరం నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమేది నీది కాదు బ్రతుకు అంటే నిత్యఘర్షణ అనేటువంటి పదాలు విన్ననంతరం మళ్ళీ వెంటనే తనలో ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని, తనలో ఉన్నటువంటి ప్రతిభని, తనలో ఉన్నటువంటి భావజాలాన్ని, తనలో ఉన్నటువంటి ప్రతిభని కణకణాన క్షణక్షణాన చూపెట్టాలన్నటువంటి ఒక దృఢమైన పట్టుదలతో అంకిత భావంతో అడుగు వేసి ఈరోజు ప్రత్యక్షంగా 15,000 మంది విద్యార్థిని విద్యార్థులని, 200 మంది ఉపాధ్యాయులని, 300 మంది తల్లిదండ్రులని ప్రత్యక్షంగా కలిసి వ్యక్తిత్వ వికాస అంశాల మీద శిక్షణ ఇచ్చి ఇప్పుడు లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు దాదాపు 20,000 మందికి జూమ్ ద్వారా పబ్లిక్ స్పీకింగ్ నేర్పించి సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్గా మీ ముందు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆ ఉర్కుంద శెట్టి. ఎందుకు ఈ విధంగా చెప్పడం జరిగిందంటే, ఏ వ్యక్తి అయినా అడుగు వేసేటప్పుడు అవమానాలు, అవహేళనలు, విమర్శలు, నవ్వులు అనేటువంటివి సహజం. సో మనం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అంటారు, ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు అని. సో ఇలాంటి ఇక్కట్లు వస్తేనే, ఇలాంటి సమస్యలు వస్తేనే, దెబ్బ మీద దెబ్బ పడితేనే శిలలోని శిల్పం బయటికి వస్తుంది. అదేవిధంగా సమస్య మీద సమస్య, ఆటంకం మీద ఆటంకం వస్తేనే సమస్యలకి సమాధానాలు వెతికే సామర్థ్యం, ఆటంకాలను అధిగమించేటువంటి తత్వము వస్తుంది. సో అలా ఆ ఆటంకాలు, అవమానాలు ఎన్నిసార్లు పోటీల్లో పాల్గొన్నప్పటికీ ఆ వ్యక్తి అంటే నేను వెనుదిరిగినప్పటికీ దాన్ని సాధించాలి అన్నటువంటి కోరిక ఉండేది, ఎప్పుడైతే ఈ విమర్శలు వచ్చాయో కసితో కూడుకున్నటువంటి కోరిక ఉన్నది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనేటువంటిది పాత మాట. అంటే నేను ఆ గెలుపు పొందాలి అన్నటువంటి తపన కోసం కృషి చేశాను, కానీ కసితో కూడినటువంటి కృషి ఎప్పుడైతే చేశానో, ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో నాకంటూ ఒక యంగ్ అండ్ డైనమిక్ మోటివేషనల్ స్పీకర్గా పేరుగాంచుతా ఉన్న ఎంతోమంది యొక్క వ్యక్తుల యొక్క, విద్యార్థుల యొక్క, వ్యాపారవేత్తల యొక్క, రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క, తర్వాత ఎంతోమంది ప్రముఖుల యొక్క మన్ననలు పొందుతూ ఉన్నాను. సో మిత్రులారా, మనమంటూ మన మన స్థాయిలో ఉన్నతలుగా రాణించగలగాలన్నా, మన యొక్క ఎదుటి వ్యక్తులని ఆకర్షించేలా మాట్లాడగలగాలన్నా, తక్కువ మాట్లాడాలి కానీ తక్కువ చేసుకోకుండా మాట్లాడగలగాలన్నా, కొత్తగా మాట్లాడాలి కానీ కొత్తది మాట్లాడకూడదన్నా, ఇఫ్ యు వాంట్ బికమ్ ఏ పబ్లిక్ స్పీకర్ యు మస్ట్ లర్న్
పబ్లిక్ స్పీకింగ్. సో సమాజంలో మనకంటూ ఒక గుర్తింపుని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి, ఉన్నత స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి, అత్యున్నత స్థాయి నుంచి అద్భుత స్థాయికి, అద్భుత స్థాయి నుంచి అత్యద్భుత స్థాయికి అడుగులు వేయగలగాలన్న, ఆదర్శంగా నిలవగలగాలన్న, ఆటంకాలని అధిగమించగలగాలన్న మనిషికి మెదడులో మెలిగినటువంటి ఆలోచనల్ని ఎదుటి వ్యక్తికి సరైనటువంటి రీతిలో చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు నీ సొంతమైతే మిత్రమా, ఆహ్వానాల కోసం నువ్వు ఎదురు చూడడం కాదు, ఆహ్వానాలే నీ కోసం ఎదురు చూస్తాయి. సో అలాంటి పబ్లిక్ స్పీకింగ్ని మనం నేర్చుకోగలగాలి. ఈ పబ్లిక్ స్పీకింగ్ని మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో అప్పుడే మనం ఒక పబ్లిక్ ఫిగర్గా రాణించగలుగుతాం. ఇప్పటివరకు ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది స్వచ్ఛంద సేవ సంస్థలు నేను అద్భుతంగా చేయగలుగుతూ మన్ననాలు పొందుతా ఉన్నా. ఇంపాక్ట్ ఫౌండేషన్ కానివ్వండి, అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కానివ్వండి, లేకపోతే ఎంతోమంది తర్వాత వివిధ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్లో కానివ్వండి, మాకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోగలగాలి. మనకంటూ సమాజంలో స్వామి వివేకానంద గారు అన్నట్టు మందల ఒకటి కాదు వందల ఒకటిగా నువ్వు ఉండగలగాలంటే నీ ఆలోచనల్ని సమాజానికి చేయగలగాలి అన్నటువంటి ఒక సదాలోచనతోనే మేమంతా కూడా క్రియేట్ చేస్తున్నటువంటిది ఒకే ఒక అంశం, కలాం గారి కలల్ని, వివేకానంద విలువల్ని, భగత్ సింగ్ భావాలని అనువనుగున కన కణాన తీసుకెళ్లాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఎంతోమంది స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో యువతరాన్నంతా కూడా వివేకానంద గారి కలలుగా అన్నటువంటి ఉక్కు నరాలు ఇనుప కండరాలు, వజ్ర సంకల్పమున్న 100 మంది యువకులను నాకు ఇవ్వు, దేశాన్నే మార్చేస్తా అన్నటువంటి, షేక్ చేస్తా అన్నటువంటి యువకులను మేము తీసుకురాగలగాలి. ఇఫ్ యూ కంట్రోల్ యువర్ టీనేజ్, అదర్ ఈజ్ కంట్రోల్ బై యూ. కౌమార దశను నువ్వు నియంత్రించుకోగలిగితే మిగతా వయసు అంతా నీతో నియంత్రించబడుతుంది అన్నటువంటి కలాం గారి కలల్ని, అదేవిధంగా నునుపు నునుపు మీసాలు మూతి మీద మలవక మొదలే కన కణాన దేశభక్తిని నింపుకున్నటువంటి భగత్ సింగ్, అంటే ఎలా అంటే తనను ఉరి తీస్తున్నటువంటి సమయంలో ఏంది మీ చివరి కోరిక అంటే నన్ను ఉరి తీయకండి అని అంటారు. ఎందుకు ఉరి తీయకూడదు అని అంటే మీరు ఉరి తీస్తే నా భరతమాత ఒడిలో నేను నా తుది శ్వాసను విడవలేకపోతున్నా, సో నీ చేతిలో ఉన్నటువంటి తుపాకీ తూటల్ని నా గుండెల్లోకి పంపించండి, ఆ పంపిస్తే చివరికి మేరా భరత్ మహాన్ అంటూ నా భరతమాత ఒడిలో నా తుది శ్వాసను వదులుతానని అంటారు. సో ఎందుకు ఈ విధానాన్ని కలాం గారి కలల్ని, వివేకానంద విలువల్ని, భగత్ సింగ్ భావాలని అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నామనంటే, నీ జననం సాధారణం కావచ్చు కానీ నీ మరణం మాత్రం ఒక చరిత్రను సృష్టించేది ఎలా ఉండాలన్నంటే అంటారు కలాం గారు. అదేవిధంగా లీడ్ ఇండియా 2020 అనేటువంటి పుస్తకంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు, 2020 అనేటువంటి 2020 సంవత్సరం కల్లా దేశమంటే భారతదేశం, పౌరులంటే భారతీయ పౌరుల జీవన విధానం అలవర్చుకోవాలి అని. ఈ కరోనా నేపథ్యాన్ని చూసుకుంటే ఈరోజు షేక్ హ్యాండ్ పోయి నమస్కారం చోటు చేసుకున్నది. అదేవిధంగా శాస్త్రీయంగాను తర్వాత సాంప్రదాయాల పరంగాను ఒక అద్భుతమైనటువంటి దేశ విదేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేటువంటి విధానాన్ని మనం తీసుకురాగలిగాం. వివేకానంద విలువలు, ఏదైతే ఉక్కు నరాలు ఇనుప కండరాలు అన్నామో అలాంటి వ్యక్తులను తయారు చేయగలగాలి. అలాంటి వ్యక్తులను తయారు చేయడం కన్నా ముందు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాలి. ఆ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలంటే ఒక సరైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి. ఈ సరైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటేనే ఒక అవేర్నెస్, ఒక అవగాహన వస్తుంది. అలాంటి అవగాహన వచ్చినప్పుడే ఆటంకాలను అధిగమించగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఆసక్తి వీళ్ళలో పెరగలుగుతుంది. సో భగత్ సింగ్ భావాలు, దేశభక్తిని ఏ విధంగా అయితే కనకనాన పెంపొందించుకున్నారో, యువత ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నదో ఆ లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నం చేసేటువంటి దిశగా దశగా వెళ్ళగలగాలి అన్నటువంటి ఒక సదాలోచనతోనే నా యొక్క ఈ ప్రసంగాల ఒరవడి, ఈ ప్రసంగాల పోరాటం, ఈ ప్రసంగాల చైతన్యం, ఈ ప్రసంగాల ప్రయాణం అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు నేను నా ఉన్నత విద్య అంతా కూడా మా స్వగ్రామం అయినటువంటి తప్పెట్ల మొరుసు అనేటువంటి గ్రామం, అదేవిధంగా తప్పెట్ల మొరుసు గ్రామానికి 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అరోరా జూనియర్ కళాశాలలో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం డిగ్రీ BA HEP బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ప్యారడైజ్ దగ్గర ఉన్నటువంటి కళాశాల చదువుతున్నటువంటి విధానాన్ని ఇక్కడ ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే చదవడం ద్వారా, సమస్యలను ఎదుర్కోవడం ద్వారా, తర్వాత పరిస్థితులని చూడడం ద్వారా, పరిస్థితులను చూస్తే అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా వస్తుంది. సో ఆ జ్ఞానాన్ని తర్వాత ఆ జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానంతో పాటు నైపుణ్యం కూడా అవసరం.
సో ఈరోజు అంగట్లో అన్ని పెట్టుకొని అల్లు నోట్లో శని అన్నట్టు యువతరానికి చదివేటువంటి శక్తి ఉంది, జాబ్ కోసం ప్రయత్నించేటువంటి విధానము ఉంది. ఇవన్నీ రకాలుగా ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వగలుగుతున్నారు. కారణం ఏంటంటే వారికి నైపుణ్యం లేకపోవడం వల్ల. అంటే ఇంటర్వ్యూయర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఆ వ్యక్తికి ఎలా చెప్పాలో తెలియనటువంటి స్థితి వల్ల ఈరోజు కోల్పోతా ఉన్నారు. సో నా ఆలోచన ఏంటంటే నేను చదువుతూనే నా చదువు 10 మందికి ఉపయోగపడాలి, నేను చదువుతున్నటువంటి అంశాలని ఆచరణలో పెట్టగలగాలి, కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి బట్టి పరీక్ష పత్రంలో పెట్టి మార్కులు తెచ్చుకోవడం మాత్రమే కాదు, మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మనిషికి మాత్రమే వస్తుంది. సో ఆ జ్ఞానాన్ని నా నైపుణ్యం ద్వారా చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 15,000 మంది విద్యార్థిని విద్యార్థులను, తర్వాత 300 మంది తల్లిదండ్రులను, తర్వాత 200 మంది టీచర్లను కలుస్తూ, తర్వాత ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని దాదాపు 20,000 మంది వరకు పబ్లిక్ స్పీకింగ్ని నేర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ నా ప్రయాణంలో నేను పొందినటువంటి కొన్ని అనుభవాలు ఏంటంటే, నాకు ఎప్పుడైతే ఒకరోజు జడి లక్ష్మీనారాయణ గారి వీడియోని నేను 2017లో చూడడం జరిగిందో, 5C అనేటువంటిది, ఆ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి మూడు మాటలు చెప్తారు ఆయన. ఒక రోడ్డుపై వెళ్తూ ఉన్నటువంటి తరుణంలో నీ కొడుకు ఆయన మా పలానా యొక్క కొడుకు అని కాకుండా ఆయన తల్లిదండ్రులే, ఆయన తల్లి ఈయన తల్లిదండ్రులు వారు అనేటువంటి చెప్పేటువంటి స్థాయికి నువ్వు వెళ్ళగలగాలి, నువ్వు చదువుకున్న పాఠశాలకే చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి, నువ్వు చదువుకున్నటువంటి కళాశాలకే చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి, నీకు విద్య నేర్పినటువంటి గురువులకి పక్కల చీఫ్ గెస్ట్గా కూర్చోవాలి అని అంటారు. సో నా కళ నిజమైందండి. 2017 మార్చి 3 ఏదైతే వీడియో చూశానో ఆ వీడియో చూసినటువంటి అరక్షణం కూడా ఆలోచించకుండా నోటు పుస్తకంలో రాశాను 5 సంవత్సరాల్లో చేయాలని. కానీ నా కోరిక చాలా అద్భుతంగా త్వరగానే చేరింది. 2018 డిసెంబర్ 31 నాటికి నాకెవరైతే విద్యను అందించారో ఆ విద్యను అందించినటువంటి 10వ తరగతి గురువుల పక్కలనే ముఖ్య అతిథి కూర్చోవడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతూనే మా జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ పక్కల ముఖ్య అతిథి కూర్చోవడం జరిగింది. నేను చదువుకున్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీకి అంటే 6 నెలల క్రితం అదే ఇన్స్టిట్యూషన్లో నేను విద్యార్థిని, 6 నెలల తర్వాత అదే ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఒక చీఫ్ గెస్ట్గా నేను వెళ్ళడం జరిగింది. సో ఇవంతా కూడా ఎందుకు తీసుకెళ్ళాను, ఎందుకు ఈ మార్పుకు నాకు మార్పు కారణం ఏంటంటే నా పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులు, నాకు ఎదురైనటువంటి ఆటంకాలు. నేను మిత్రులారా కోరి మనకు వచ్చేటువంటి సమస్యలను చూస్తే సాధించాలనే కోరిక పుడుతుంది, కానీ ఆ కష్టాలని అనుభవిస్తే కసితో కూడుకున్నటువంటి కోరిక వస్తుంది. సో ఏవైతే చూస్తామో కేవలం డిజైర్ వస్తుంది, ఏదైతే అనుభవిస్తామో బర్నింగ్ డిజైర్ వస్తుంది. ఆ బర్నింగ్ డిజైర్కి మరొక్కసారి నేను ప్రతిరోజు పుస్తక పఠనం కానీ వార్తా పేపర్లు కానీ చదువుతున్న తరుణంలో ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ సిరివెన్నెల గారిది, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమేది నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యముండున, ఆశ ఉంటే అస్త్రమగును శ్వాస ఉంటే శస్త్రమగును, నిరంతర ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా, ఎన్నడూ ఒప్పుకో వద్దురా ఓటమి, అమరమెంత ఎత్తుదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు చిన్నదేనురా, సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు తక్కువేనురా అని అంటారు. అలా వెళ్తున్నటువంటి తరుణంలో మరొక్కసారి ఓ మహాకవి అంటారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకు పకీర్లకు పుకార్లకు నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు నిబద్ధులు అంటారు. మరి కొంతమంది కుర్రవాళ్ళు ఎట్టుండాలంటే, కొంతమంది కుర్రవాళ్ళు ముందు తరపు దూతలు, పావనవ జీవన బృందావన నిర్మాతలు అని అంటారు. ఈ భూ ప్రపంచం మీద 84 లక్షల పైగా జీవరాశులు ఉన్నప్పటికీ మిత్రులారా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, మరొక్క కొటేషన్ ఏం మార్చగలిగింది అని అంటే, తలరాత బ్రహ్మది ఈ తనువు తల్లిది, తపన తండ్రిది, మంచిగా బ్రతకాలో చెడిపోవాలో అన్నటువంటిది నీ ఆలోచనలది అని అంటారు. ఒక అద్భుతమైన కొటేషన్. ఇలాంటి కొటేషన్ నాలో ఎంతో మార్పుని తీసుకొచ్చాయి. అలాంటి తీసుకొచ్చిన మార్పులో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటే, మీ ఆలోచనలని ఆచరణ పెడితే, a+b² = a² + b² + 2ab అని ఏ విధంగా అయితే అంటారో, నేను కూడా చెప్తా ఉన్నా, ఆలోచన ప్లస్ ఆచరణ, థాట్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు సక్సెస్.
सो ఈ రకంగా ముందుకు వెళ్తే మనం అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతాం ఆ శ్రీశ్రీ గారు అన్నటువంటి రెండవ జాబితాలో నేను ఉండాలి అలాంటి తరుణంలో ముందుకు వెళ్ళాలి అలాంటి వెళ్తూ 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 ఉన్నటువంటి సందర్భంలోనే మరొక్కసారి నాకు ఒక సరైనటువంటి వేదిక కనబడ్డది ఆ సరైనటువంటి వేదిక నా జ్ఞానానికి నేను ఏదైతే నిరూపించుకోవాలన్నటువంటి కసితో వెయిట్ చేస్తా ఉన్నానో ఆ వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో కనబడ్డది 2018 సెప్టెంబర్ 9 10 తేదీలో రెండు రోజుల శిక్షణ తరగతిని పూర్తి చేసుకున్న వ్యక్తిత్వ వికాసంపైన ఆ చేసుకున్నటువంటి ఆ వేదికకి నేను ఆకర్షితులు కావడానికి కారణం కూడా ఏందంటే నీకంటూ లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కోసం పని చేస్తావు నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నోని కోసం పని చేస్తావు నీకంటూ లక్ష్యం ఉంటే నీ మైండ్ ను ఉపయోగించుకుంటావు నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నవాడు నీ మైండ్ ను ఉపయోగించుకుంటాడు నీకంటూ లక్ష్యం ఉంటే నీ సమయాన్ని ను ఉపయోగించుకుంటావు నీకంటూ లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నవాడు నీ సమయాన్ని ఉపయోగించుకుంటాడు అన్నటువంటి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి నాలుగు మాటలు నాలో ఒక తెలియని ఉత్తేజాన్ని తెలియని నూతన ఆలోచనని తీసుకురాగలిగింది అలా తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఆయనని చరణవాణి ద్వారా కాంటాక్ట్ అవ్వడం చరణవాణి ద్వారా కాంటాక్ట్ అవుతూనే ముందుకు వెళ్తూ 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 ఈరోజు ఇన్ని విజయాల వైపు తీసుకొస్తూనే ఈ జోస్టాక్ వారి ముందర కూడా మాట్లాడగలిగేటువంటి స్థాయిని సంపదనని నేను తీసుకురాగలిగాను అలా తీసుకురాగలుగుతున్నటువంటి తరుణంలోనే వీటన్నిటిని సాధించడానికి నా కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం నా తల్లిదండ్రుల ఆశీర్వాదం నా గురువులు విద్య నేర్పినటువంటి జ్ఞానం నాకున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సజ్జన సాంగత్యం నేను ఈ స్థాయిలో ఈ 20 సంవత్సరాల లోపు నిన్న అచీవ్మెంట్స్ కి తల్లిదండ్రుల ఆశీర్వాదం కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తర్వాత నా గురువులు ఇచ్చినటువంటి విద్యా విధానం నా గురువులు జ్ఞానాన్ని మాత్రమే కాకుండా సమాజంలో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అన్నటువంటి ఆలోచనని అదే విధంగా నా యొక్క సజ్జన సాంగత్యం నా వయసుతో కూడుకున్నటువంటి వాళ్ళకన్నా వయసుకి మించినటువంటి వాళ్ళు ఉంటారు నేను అనుకున్నటువంటి అన్నీ కూడా ఏదైతే సంవత్సరం లోపు సాధించ 5 సంవత్సరాల లోపు సాధించాలనుకున్నానో ఒక సంవత్సరం లోపే సాధించగలిగాను నా గురువుల పక్కల గెస్ట్ గా కూర్చున్నాను తర్వాత నేను చదువుకున్న పాఠశాలకే కళాశాలకే గెస్ట్ గా వెళ్ళాను అదే విధంగా నేను చదువుతూనే ముందుకు వెళ్ళగలుగుతో ఇప్పటివరకు 30,000 మంది దాకా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యక్తిత్వ వికాసం మీద మాట్లాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని నిరాటంకంగా 3 గంటల మీద ఇప్పటివరకు హ్యూమన్ రిలేషన్స్ మీద టైం మేనేజ్మెంట్ మీద స్టడీ స్కిల్స్ మీద గోల్ సెట్టింగ్ మీద ఇలా అనేకమైన 12 టాపిక్ల మీద వ్యక్తిత్వ వికాస టాపిక్ల మీద మాట్లాడుతూ వస్తూ ఉన్నాను అలాంటి తరుణంలోనే ఏదైతే కలాం గారు అంటారో ఏదైతే వివేకానంద గారు అంటారో ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్ర సంకల్పమున్న 100 మంది యువకులను నాకు ఇవ్వు దేశాన్ని షేక్ చేస్తా అంటారో అలాంటి యువకుడిని నేను కాగలగాలి నాతో పాటు 10 మంది యువకులను తీసుకురాగలగాలి ఇంకొక విషయాన్ని చెప్తాను మిత్రులారా నా తల్లి తండ్రి ఆస్తి ఇవ్వలేదు అని అంటారు కానీ దాదాపు మనం ఈ కణ కణము నరం నరము ఉంది అంటే ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని ఇచ్చారు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాకపోవచ్చేమో గానీ పేదవాడిగా చావడం మాత్రం నీదే తప్పు అంటూ తెలియజేస్తూ నీ మరొక్కసారి చెప్తా ఉన్నా తలరాత బ్రహ్మది తనువు తల్లిది తపన తండ్రిది మంచో చెడో నీ ఆలోచనలది అని తెలియజేస్తూ మీ ఊరుకుంది శెట్టి జై భారత్ జై హింద్ హ్యాట్స్ ఆఫ్ టు జోస్టాక్ శుభం